ఇయర్లీ ఎగ్జామ్స్ ఎప్పుడైతే ఏవైతే పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయో వాటిని మార్చి నెలలో నిర్వహించాలనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మార్చి నెలలో. ఎందుకంటే ఈ ఏడాది వచ్చే ఏడాదిలో సాధారణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి మరి దానికి దీనికి కాంట్రడిక్టరీ లేకుండా విద్యార్థులకి ఏమి ఇబ్బంది జరగకుండా ఉండాలనేది ఆలోచన చేసి ఇవి మార్చి 31 లోపల అయిపోవాలని చెప్పని టెంటివ్గా ఈ నిర్ణయం తీసుకుందాం. ఆ తర్వాత ఒకవేళ ఎలక్షన్స్ కానీ ఎందుకంటే అది మన చేతిలో లేదు, ఒకవేళ ఏదైనా చేస్తే అప్పుడు ఏదైనా ఉంటే డిబేషన్లో మార్పులు ఏమి ఉంటే అప్పుడు ఆలోచించుకుంటాం. కానీ ఈ మాత్రం ఈ కార్యక్రమాన్ని ఇది మరి ఎగ్జామ్ చేసి చేశాము. దీంతో పాటు పై రాష్ట్రాలు కూడా అన్నింటిలో కూడా పరిశీలన చేశాము, సిబిఎస్ కూడా పరిశీలన చేసిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది మీ ద్వారా రాష్ట్రంలో ఎవరైతే 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉన్నారో అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు ఎవరైతున్నారో వారికి వాళ్ళ పేరెంట్స్కి తల్లిదండ్రులకు కూడా తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా వెబ్సైట్లో పెడతాం. ఇదంతా దీనికి సంబంధించి మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు, 6 లక్షల మంది వచ్చి 10th క్లాసు, ఇంటర్మీడియట్ వచ్చి 10 లక్షల మంది, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని. మరో సంవత్సరం అయితే ఫస్ట్ ఇయర్ అయితే 5,29,000 మంది, అదే 2వ సంవత్సరం అయితే 4,76,000 మంది విద్యార్థులు, అంటే సుమారు రెండు కలిపి 10 లక్షలు. అలాగే 10th క్లాస్ అయితే 6 లక్షల మంది, అంటే 16 లక్షల మంది విద్యార్థులు వచ్చి వీటికి పరీక్షలకు వచ్చి అటెండ్ అవుతున్నారు. వీళ్ళందరూ రేపు ఎగ్జామ్స్ రాసి 100% సక్సెస్ అవ్వాలని, వాళ్ళు బాగా అభివృద్ధి చెందాలని ప్రభుత్వం తరఫున అదే విద్యాశాఖ తరఫున వాళ్ళందరినీ విద్యామంత్రిగా కోరుకుంటున్నాను. ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు వచ్చి 5 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. ప్రాక్టికల్స్ తీరీ వచ్చి 1వ తేదీ నుంచి 20 వరకు జరుగుతాయి. 1 నుంచి 20 తేదీ వరకు జరుగుతాయి. అందులో ప్రధానంగా మెయిన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయో అవన్నీ కూడా 15వ తారీఖే అవన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. అంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపలే వాటిని కంప్లీట్ చేస్తున్నాం. ఈ పరీక్షలు రోజు 9 గంటల నుంచి 12 గంటల లోపు ఈ పరీక్షలు జరుగుతాయి. 3 అవర్స్ ప్రతి ఎగ్జామ్ కూడా 3 గంటలు 9 నుంచి 12 గంటల వరకు. ఏవైతే పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయో, శనివారాలు ఏవైతున్నాయో, పండుగలు అవి పబ్లిక్గా ఆ రోజుల్లో వచ్చి ఎగ్జామ్స్ ఉండవు. ఆ రోజుల్లో ఆ రకంగా చేశాము. అవన్నీ కూడా మీ ద్వారా మీకు ఇస్తాము. అప్పుడు అవన్నీ కూడా పబ్లిక్ చూడడానికి అలాగే వెబ్సైట్లు కూడా పెడతాము అన్నీ కూడా. అలాగే ఒకే రోజు 2 పరీక్షలు ఉండవు. ఒకరోజు వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉంటే 2వ సెకండ్ ఇయర్ ఉంటుంది. 2వ సెకండ్ ఇయర్ ఉంటుంది. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ ఉదయం మధ్యాహ్నం సెకండ్ ఇయర్ అని కాకుండా రోజు ఒకటి, ఫస్ట్ ఇయర్ ఒకరోజు, సెకండ్ ఇయర్ ఒకరోజు. అలాగే ఇది కంప్లీట్ అయిన తర్వాత 10వ తరగతి పరీక్షల్ని అయిపెట్టడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ 3వ తేదీ నుంచి ఏదైతే ఇంటర్మీడియట్ చెప్పానో ఫస్ట్ సెకండ్ లాంగ్వేజ్ వచ్చి తెలుగు అండ్ తెలుగు సాంస్క్రిట్ ఇంకా అది సెకండ్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఇయర్కి సంబంధించి. అలాగే సెకండ్ ఇయర్కి సంబంధించి 2వ తేదీ ఉంటుంది సేమ్ సబ్జెక్ట్స్ సెకండ్ లాంగ్వేజ్. అలాగే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, ఈ పార్ట్1 పేపర్ ఏదైతే ఉందో అది వచ్చి ఇంగ్లీష్ వచ్చి మండే 4వ తారీఖు నాడు ఉంటుంది. ఇందుకు మధ్యలో వచ్చి ఓ హాలిడే వచ్చింది, 3వ తారీఖు వచ్చి హాలిడే వచ్చింది కాబట్టి ఆ రోజు అది తీసి, సండే వచ్చింది కాబట్టి ఆ రోజు ఎగ్జామ్ లేకుండా 4వ తేదీ నాడు వచ్చి ఇంగ్లీష్ ఫస్ట్ పేపర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్కి. అలాగే సెకండ్ ఇయర్కి కూడా 5వ తారీఖు నాడు ఉంటుంది. ఈ రకంగా రోజు హాలిడేస్ని తీసి ఆదివారాలు తీసి ఎగ్జామ్స్ ఉంటాయనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. మీకు అందరికీ కూడా ఈ టైం టేబుల్ వచ్చి సర్క్యులేట్ ఆఫ్టర్ మన ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీకు సర్క్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే 10వ తరగతికి 10th క్లాస్ సంబంధించి వాళ్ళకి వచ్చి ఈ ఎగ్జామ్స్ రాత పరీక్ష వచ్చి 18వ తేదీ నుంచి, మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30 వరకు
12 రోజుల పాటు ఎగ్జామ్స్ వచ్చి నిర్వర్తనం జరుగుతుంది. వీటికి కూడా ఏదైతే పబ్లిక్ హాలిడేస్ కానీ ఆదివారాలు కానీ ఉంటే మాత్రం ఆ రోజు దీనికి ఎగ్జామ్స్ లేవు, మిగతా రోజు వచ్చి నేను జరుగుతాను. ప్రధాన పరీక్షలు అయితే 27వ తారీఖుతోనే అయిపోతాయి ప్రధాన పరీక్షలు. ఇంకా 3 రోజులు ఏమైనా వొకేషన్ కోర్సు అలాంటి వొకేషన్ సబ్జెక్ట్స్ ఉన్నవి ఆ 3 రోజులు జరుగుతాయి. ఆ టైం టేబుల్ కూడా మీకు ఇస్తాను. దీనికి ఇందాక చెప్పినట్టు ఇందాక సుమారు 6 లక్షల మంది విద్యార్థులు వచ్చి ఈ పరీక్షకు హాజరవుతున్నారు. దీనికి ఈ పరీక్ష కూడా రోజు 9:30 నుంచి 12:45 వరకు 12:45 వరకు ఈ పరీక్ష వచ్చి నిర్ణయిస్తాము. ఇందాక చెప్పినట్టు మధ్యలో పండుగలు ఉన్నా ఆదివారం ఉన్నా వాటిని అన్నింటి లేకుండా ఈ టైం టేబుల్ నుంచి ఖరారు చేయడం జరిగింది. ఇందాక మీకు ఎలాగైతే ఇంటర్మీడియట్ చెప్పాము అదేవిధంగా 10th క్లాస్ సంబంధించి వీటికి కూడా టైం టేబుల్ పెట్టాం. ఉదాహరణకి 18వ తారీఖు నాడు మొదటి పరీక్ష ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏలో ఉన్న లాంగ్వేజ్ ఏది ఉందో ఆ పేపర్ని వచ్చి మరి ఉదయం 9:30 to 12:35 వచ్చి 12:45 కల్లా ఇది కంప్లీట్ చేయడం జరుగుతుంది. అలాగే 19వ తారీఖున వచ్చి సెకండ్ లాంగ్వేజ్ ఆ పేపర్ కూడా అలా ఉంటుంది. అలాగే మొత్తం ఉన్న పేపర్లు అన్నింటినీ కూడా ఇది కూడా మీకు అందరికీ కూడా ఇది కూడా సర్క్యులేట్ చేస్తాం ఈ సందర్భంలో కూడా. ఇది ప్రధానంగా ఈ అనౌన్స్మెంటు విద్యార్థులు అందరూ కూడా పరీక్షలు ఎప్పుడు వాళ్ళందరూ దీనికి అందరూ కూడా తయారు ఉండాలి కాబట్టి దానికి సంబంధించిన అలాగే మా డిపార్ట్మెంట్కి సంబంధించి కోర్సెస్ కూడా కంప్లీట్ చేయాలి కాబట్టి అవన్నింటిని కూడా దీనికి తగ్గట్టు మేము కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నాం. ఇప్పటికీ అన్ని కంప్లీట్ చేస్తున్నాము. ఈ విద్యార్థులకి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం కాబట్టి సమాయత్తం అవ్వాలని అందరినీ కూడా మీ ద్వారా కోరుతున్నాను. సరే ఈ ఎగ్జామ్స్ ఇంకేమైనా ఉందా మీకు ఎగ్జామ్స్ ఏమైనా ఉందా ఏమైనా ఎగ్జామ్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏ డౌట్స్ క్లారిటీ వచ్చింది కదా మీకు ఏంటమ్మా ఈ ఎగ్జామ్స్ సంబంధించి ఏ రకంగా ఎగ్జామ్స్ చేస్తున్నాము మీరు అడిగిన బస్సులు కానీ లేకపోతే అదర్ ఫెసిలిటీస్ ఏమైనా కూడా మళ్ళీ ఇంకొక మీటింగ్ తీసుకొని మీకు అన్ని దాని మీద మళ్ళీ మీకు మీ ద్వారా మొత్తం ఈ 16 లక్షలు ఏదైతే ఉందో చెప్పిన ఈ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది వాటి అన్నిటికీ దానికి సంబంధించి ఇవి మాత్రం డేట్స్ ఇవి. తర్వాత అరేంజ్మెంట్స్ గురించి ఎన్ని సెంటర్స్ పెట్టాము ఏ రకంగా మీరు అడిగిన బస్ ఇవి ఇచ్చావా ఇంటర్మీడియట్ కింద పెట్టాము 10th క్లాస్ కింద పెట్టాము ఏ విధమైన దూరం ఉంటుంది ప్రికాషన్స్ ఏ రకంగా తీసుకున్నాము ఏ రకంగా మాస్ హైపింగ్ లేకుంటే ఏ టీమ్స్ పెట్టాము ఏ రకంగా చేస్తున్నాము అలాగే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఇస్తున్నాము అక్కడ ఈ కొద్ది సమ్మర్ కూడా అప్పటికి ఎంటర్ అవుతుంది వాళ్ళు వాటికి తాగే నీరుని కానీ లేకపోతే మిగతా ఇబ్బందులు లేకుండా ఏ రకంగా చేస్తాము అవన్నీ కూడా బిఫోర్ ఎగ్జామ్ మళ్ళీ మీకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మీ ద్వారా వాళ్ళకి సర్కిల్ ఇస్తాం కానీ మీ ద్వారా కూడా వాళ్ళందరూ తెలియజేస్తాం అందరికీ అని అవన్నీ ప్రికాషన్స్ అన్నీ చెప్తాను సీసీ కెమెరా అవన్నీ కూడా మీకు ఎగ్జామ్స్ ముందు వచ్చి ఇవన్నీ కూడా ఏ స్టెప్స్ తీసుకుంటామని చెప్తున్నాం. దయచేసి మీరు కూడా ఏదైనా ఇంత ఎగ్జామ్స్ ముందు ఏమైనా సజెషన్లు ఉంటే మాత్రం దయచేసి మీరు కూడా ఇవ్వండి. వీళ్ళైతే దాని సాధ్య అసాధ్యాలు అవసరం అనుకుని చూసి అవసరమే చేయొచ్చు తప్పేం కాదు. మీకున్న ఎక్స్పీరియన్స్లోను వస్తున్న ఫీడ్బ్యాక్లోను ఏమని ఇస్తే అవి కూడా చేస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తాను.